தேவனுக்கு மகிமை கலனும் காக்க. ஹல்லேலூயா ஹல்லேலூயா. இராத்திரி கால சமயலோ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో లూకా సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య మరొక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. 19వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదివితే అక్కడ మరి ఇద్దరు వ్యక్తుల గురించి యేసయ్య సంబోధించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో ఒక వ్యక్తి పేరు ధనవంతుడు అని వ్రాయబడి ఉంటే మరొక వ్యక్తి పేరు లాజరు అని వ్రాయబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉంటాం. ఈ యొక్క సందర్భం మనందరికి తెలిసిందే. ధనవంతుడేమో ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకునేటువంటి వాడని, లేకపోతే బహుగా సుఖపడుచుండువాడు అని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. అదే లాజరు అనేటువంటి వ్యక్తి అయితే దరిద్రుడని, లేకపోతే కురుపులతో నిండిన వాడై ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉండెను, అతని బల్ల మీద నుండి పడి రొట్టు ముక్కలలో ఆకలి తీర్చుకొన గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని యొక్క కురుపులు నాకెను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. ఓకే, మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క సందర్భం మనము ధ్యానించినటువంటి సందర్భాలు ఉన్నాయి, విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని విషయాలను నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, ధనవంతుడు అయితే దేవుని రాజ్యానికి చేరడా? ధనవంతులైతే పరలోకానికి వెళ్ళలేరా అనేది మరి ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే, మరి ఎప్పుడు ఈ యొక్క సందర్భంలో మనం చదివినా జనరల్గా లాజరు గురించి ఎక్కువగా మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకంటే చనిపోయిన తర్వాత లాజరు దేవుని యొక్క దూతుల చేత ఎక్కడికి, పరలోకమునకు అతను కొనుపోబడెను అని అబ్రహాము రొమ్మును ఆనుకొని ఏం చేస్తాడంట, అతను దేవుని యొక్క వాక్యాలు కనబడుతుంది కదా, నెమ్మది పొందుచున్నాడు అని దేవుని యొక్క వాక్యములో మనము ఈ విషయాలన్నీ చదువుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారముగా లాజరు ఎందుకు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు అనేది మనందరికీ ఈ రాత్రి కొన్ని విషయాలు వాక్యంలో నుంచి చెప్పాలని ఆశపడుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ యేసయ్య లాజరు దరిద్రుడు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పడానికి ఇష్టపడ్డాడు, కానీ ధనవంతుడైనటువంటి వ్యక్తి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, ఆయన దృష్టిలో గొప్పవారు ఎవరు, ఆయన దృష్టిలో మరి ధనవంతులు ఎవరు, ఆయన దృష్టిలో మరి మంచి పేరు ప్రఖ్యాత కలిగిన వారు ఎవరు అంటే, ఈ లోకంలో మనం అనుకుంటున్నట్టుగా ఆస్తిపరులో లేకపోతే ధనవంతులో ఇలాంటి వారు కాదు. కానీ ఎవరైతే ఆయనను కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన యొక్క వాక్య ప్రకారంగా నడుచుకునే వారు ఉంటారో, అటువంటి వారే దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు లేకపోతే గనులైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము కొన్ని విషయాలు కనుక మనం చదివితే, ఈ యొక్క వ్యక్తి పేరు ఈ యొక్క బైబిల్లో మనకు వ్రాయబడలేదు, కానీ ఒక సందర్భంలో యూదులు రాసుకున్నటువంటి ఒక పుస్తకంలో ఆ యొక్క వ్యక్తి పేరు పలానా అనేటువంటి విషయాన్ని వారు సంబోధించారు. ఆ యొక్క పేరు ఏంటి అంటే దివస్. ఆ యొక్క వ్యక్తి పేరు
దివస్ అని యూదులు వారి యొక్క మత గ్రంథాలలో వారు రాసుకున్నటువంటి ఆ యొక్క పుస్తకాలలో ఈ పేరు ఈ వ్యక్తిది అన్నట్టుగా వారు వ్రాయటం జరిగింది. ఓకే, మనకి పేరుతో సంబంధం లేదు, కానీ ఈ రాత్రి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ధనవంతులైతే పరలోక రాజ్యానికి వెళ్ళరా అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి అని ఆశపడుతున్నాను. అయితే మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేస్తే, మరి వాక్యాలలో ధనవంతుల గురించి ఎక్కువగా మరి దేవుని యొక్క వాక్యాలలో మరి వచనాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. లేదు అంటే మరి ధనవంతులకు అనుకూలమైనటువంటి వచనాలు కానీ మాటలు కానీ వాక్యాలలో అయితే వ్రాయబడలేదు. ఏ మాటలు? ధనవంతులకు అనుకూలమైనటువంటి వచనాలు కానీ వాక్యాలు కానీ మాటలు కానీ వ్రాయబడలేవు. ఒక రకంగా చెప్పాలి అంటే యేసయ్య మరి కొన్ని కఠినమైనటువంటి పదాలు ఈ ధనవంతుల విషయంలో మాట్లాడినట్లుగా దేవుని యొక్క వాక్యాలలో మనము గమనించవచ్చు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యాలలో మనం గమనిస్తే యేసయ్య మాట్లాడినటువంటి మాటల్లో ధనవంతుల గురించి లేకపోతే బేదల గురించి మాట్లాడితే ఆయన బేదలకే అనుకూలంగా మాట్లాడేటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే లూకా సువార్త 6వ అధ్యాయము. చూడండి మనం అక్కడ 20వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను ఏమంటున్నారు, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతురు. చూడండి ఒకసారి ఇలాగూడా మనం చదువుకుంటూ వెళ్తే 26వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్తే ఆయన ఈ యొక్క బేదల గురించి అలాగే ధనవంతుల గురించి కొన్ని మాటలు ఆయన మరి పలికినటువంటి విధానము ఎలా ఉన్నది ఏంటి అనేది ఇక్కడ మనము చదువుతూ ఉంటాం. అయితే బేదల గురించి చెప్తూ ఆయన ఏమంటున్నారు, మీరు ధన్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, మీరు ధన్యులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే 24వ వచనం వచ్చేసరికి ఆయన ధనవంతుల గురించి ఏం మాట్లాడతారో చదువుదాం. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చురు. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరుల అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. చూసారా, ఆయన బేదల గురించి మాట్లాడినప్పుడేమో ఒక రకంగా మాట్లాడారు, ధనవంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక రకంగా మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. అదేంటంటే, ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదా? ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదంటారా? లేకపోతే ధనవంతులను దేవుడు కోరుకోలేదా? ధనవంతులను దేవుడు కోరుకోలేదంటారా? ధనవంతులంటే దేవునికి పడదంటారా? మరి అలాగంటే ఈ ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు లేరు? మరి వారెవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరా? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి కదా. బైబిల్లో కనుక మనం చూస్తే అబ్రహామును దేవుడు కోరుకున్నాడు, అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. మరి అబ్రహాము ధనవంతుడు అంటారా లేకపోతే పేదవాడు అంటారా? తెలుసా మీకు అబ్రహాం గురించి? తెలుసా, చాలా ధనవంతుడు అబ్రహాం. ఎలాంటి వాడు? చాలా ధనవంతుడు. యోబు గారి గురించి మీకు తెలుసు కదా, యోబు గారి గురించి. యోబు ఎలాంటి వాడో తెలుసా? చాలా ధనవంతుడు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యాలలో కనుక చూస్తే గిద్యోను కానీ ఎలీషా కానీ లేకపోతే గనురాలైనటువంటి స్త్రీ అని చెప్పేసి మనము చదువుతూ ఉంటాం. వీరందరూ ఎవరో తెలుసా? ధనవంతులే. వీరందరూ ఎవరు? ధనవంతులే. అయితే మరి వీరందరినీ దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ధనవంతులకేమో శ్రమ,
లేకపోతే మీకు కష్టం. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కానీ భవిష్యత్తులో ఏడుపు ఉంటుంది, ఇప్పుడు తింటున్నారు కానీ భవిష్యత్తులో ఆకలి ఉంటుంది అన్నట్టుగా వాక్యాలలో మనం చదివాము కదా. అలాంటిది మరి దేవుడు ధనవంతులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ ధనవంతులను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గమనిస్తే నూతన కొత్త నిబంధనలోకి వచ్చేసరికి బర్నబా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అతను చాలా ధనవంతుడు. లేకపోతే మార్కు అనేటువంటి వ్యక్తి, ఈ యొక్క మార్కు సువార్త రాసినటువంటి వ్యక్తి, ఆయన కూడా చాలా అంటే చాలా ధనవంతుడు. అలాగున కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు కూడా ధనవంతులే. కొర్నేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతను అనేక మందికి అనేక రకాలుగా సహాయం చేసేటువంటి వాడని. లేకపోతే జకే గురించి మనం చదివితే అతను అన్యాయముగా అనేక మంది దగ్గర నుంచి రకరకాలుగా డబ్బులు వసూలు చేసి అతను కూడా మంచి ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తే. మరి దేవుడు పిలవలేదా? ఆయన దగ్గరికి వచ్చి, జకయ్య దిగు, చెట్టు దిగు, నేను మీ ఇంటికి వస్తాను, ఈరోజున నీ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది అని చెప్తే ఆయన చెప్పలేదా? అర్థమవుతుందా మీకు? అంటే ధనవంతులు అంటే వీరు పక్కా నరకానికి వెళ్ళిపోతారు, ధనవంతులు అంటే వీరు పక్కాగా దేవుని రాజ్యానికి వెళ్ళరు అనేటువంటి ఆలోచన కాకుండా, ఎందుకని దేవుడు ధనవంతుల విషయంలో అలా మాట్లాడారు అనేది ఈ రాత్రి మనము మరి కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యానుసారముగా మరి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అయితే మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ఇప్పటి వరకు కొన్ని పేర్లు చెప్పాను కదా, వీరందరూ ధనవంతులే, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, పిలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయన మరి వారిని మరి ఎన్నిక చేసుకున్నటువంటి పరిస్థితులు మనము దేవుని యొక్క వాక్యాలలో గమనిస్తూ ఉంటాం. అయితే వీరు ధనవంతులైనను, వీరెవరు చెప్పండి, ధనవంతులైనను ఒక రకంగా చెప్పాలి అంటే దీన మనసు కలిగిన వారు. ఎవరు? ధనవంతులైనను వీరు దీన మనసు కలిగిన వారు. లేకపోతే పేదలను, ఇతరులను ప్రేమించేటువంటి మరి మనస్తత్వం కలిగినటువంటి వారు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇదే లూకాస్ వార్తలో లూకా గారు చాలా స్పష్టముగా ఈ యొక్క ధనవంతుల గురించి కొన్ని విషయాలు ఆయన రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో ఇదే లూకాస్ వార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆయన ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్తే ఇది కూడా అనేక సందర్భాలలో మనం చదివినటువంటి వాక్యమే. ఈ యొక్క సందర్భాన్ని కనుక మనం గమనిస్తే ఒక ఉపమానంలో ఇలా చెప్తున్నాడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒక సంవత్సరం ఆ యొక్క ధనవంతుని యొక్క భూమి ఏమైందంట, సమృద్ధి అయినటువంటి పంటను ఇచ్చింది అని మనం చదువుతూ ఉన్నాం. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేస్తున్నానని తనలో తాను ఆలోచించుకొనేను. ఈ విషయాలన్నీ మనకు తెలిసిందే, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను. చెప్పను కూడా చెప్పలేదు ఆయన, అతను చెప్పను కూడా చెప్పలేదు, తిను తాగు సుఖించు అని చెప్దామను అనుకున్నాడంతే. ఈ లోపల దేవుడు మాట్లాడుతున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పెను. ఆలోచన చేయండి. ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే 21వ వచనంలో కనబడుతుంది, దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి చెప్తున్నటువంటి అసలైనటువంటి పాయింట్ ఏంటంట, దేవుని ఎదురు ఎలాగ ఉండాలంటే మనము
ధనవంతులై ఉండాలంట. దేవుని ఎలా ఉండాలి? ధనవంతులై ఉండాలి. ఇక్కడ రెండు విషయాలు గ్రహించాలి. ఒకటి, మనకు మనము ధనవంతులుగా ఉండటం. రెండోది, దేవుని ఎడల ధనవంతులుగా ఉండటం. మనకు ధనవంతులుగా ఉండడం అంటే నా డబ్బు, నా ఆస్తి, లేకపోతే నా సంపాదన నాదే నాకే, లేకపోతే నా భార్య బిడ్డలకి తల్లిదండ్రులకు అన్నట్టుగా కొంతమంది కేవలం నా అన్నట్టుగా ఆలోచన చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. అయితే మన ఎడల మనం ధనవంతులుగా ఉండడం కాదు. ఎలా ఉండాలంట? దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి అని వాక్యము మనకి సెలవిచ్చుచున్నది. అంటే మనము మన గురించి సమకూర్చుకోవటం కాదు, కానీ ఏం చేయాలంట? మనం దేవుని ఎడల ధనవంతులుగా ఉండడం అంటే ఆయన ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మరి ఉదాహరణ కనుక మనం గమనిస్తే, ఈ వ్యక్తి తనతో తన ప్రాణముతో తనకు తానే చెప్పుకుందాం అనుకున్నమాట, వీటన్నిటిని బట్టి నువ్వు సంతోషించు అని చెప్పుకుందాం అనుకున్నాడు, వీటన్నిటిని బట్టి నువ్వు సుఖించు అని చెప్దాం అనుకున్నాడు, వీటన్నిటిని బట్టి నువ్వు తిను త్రాగు అని చెప్దాం అనుకున్నాడు. అంతే తప్ప బీదలకు ఇద్దాము, లేకపోతే అవసరతలు ఉన్న వారికి సహాయం చేద్దాము అనేటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందా? రాలేదు. ఆలోచన చేయండి, ఇందాక మనం చదివినటువంటి ఆ ధనవంతుడు లాజరు ఆ యొక్క సందర్భంలో కూడా మనం గమనిస్తే, ధనవంతుడు ఎప్పుడైనా సరే నాకు చాలా బట్టలు ఉన్నాయి, ఈ పేదోడికి బట్టలు ఇద్దాంలే అని చెప్పేసి అనుకున్నాడా? అనుకోలే. ప్రతిరోజు సుఖపడుతుండేవాడంట, బాగా తింటూ ఉండేవాడంట, కడుపు నిండా పేకల దాకా తింటూ ఉండేవాడంట. ఎప్పుడైనా అరే రే ఇంటి ఆ యొక్క లాజర్ ఎక్కడ ఉన్నాడంట? వాకిట అంటే గుమ్మం బయటే ఉన్నాడు ఉండేవాడంట. ఏదన్నా పడితే అందుకుందాం అన్నంత దగ్గరలో ఉన్నాడేమో, కానీ కనీసం కొంతమంది ఉంటారు కదా ఇంగిల్ చేతో కేకను కూడా కొట్టరంట, చేతుకున్నటువంటి మెతుకులు ఎక్కడ వెళ్ళిపోతాయో అని కొంతమందికి ఎంత కంగారో. అలాంటి వాడేమో ఈ ధనవంతుడు. ఏం చేయలేదు, లాజర్కి రొట్టె మొక్కు కూడా పడేటువంటి అవకాశం వల్ల. ఆలోచన చేయండి, మనం కొన్నిసార్లు ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ తిన్నాం అనుకో, ముక్కలన్నా పాడేస్తాం కదా. నాకు తెలిసి ఈ ధనవంతుడు ముక్కలు కూడా పాడేసేవాడు కాదనుకుంటా, ఆడు పళ్ళు ఎంత గట్టియో ఏంటో పటా 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 నవ్వులేసి పొడుగుని చేసేసి మింగేసేవాడేమో. ఆలోచన చేయండి ఒకసారి, దేవుని యొక్క వాక్యంలో ఈ ధనవంతుడు ధనం ఉంది ప్రయోజనం ఏంటి, ఈ పేదవాడికి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అవసరం తీర్చలేనటువంటి పరిస్థితి, ఆకలి తీర్చలేని పరిస్థితి, బట్టలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనారోగ్యంతో ఉంటే వైద్యం చేయించలేనటువంటి పరిస్థితి. అర్థమవుతుందా? కాబట్టి అటువంటి ధనవంతులు దేవునికి అవసరం అంటారా? అటువంటి ధనవంతులు దేవునికి అవసరం అంటారా? అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనము యేసయ్య మాటల్లో మరి ధనవంతుడు అని చెప్పేసి అంటే దేవుడు తమకిచ్చిన వాటిని ఉపయోగించడంలో ఎలా ఉండాలన్నమాట, నమ్మకంగా ఉండలేకపోయిన వారు అని అర్థం. యేసయ్య ఇక్కడ ధనవంతుడిని సంబోధిస్తూ ఉన్నాడు కదా, యేసయ్య సంబోధించినటువంటి ఆ యొక్క మాటకు అర్థం ఏంటి అంటే, ఏంటి అర్థం? దేవుడు ఇచ్చినటువంటి వాటిలో వారు ఎలా లేరు, నమ్మకంగా లేనటువంటి వారు అని మనము అర్థం చేసుకోవచ్చు. అంటే వీరు దేవునిని కంటే డబ్బునే ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అన్నమాట. అంటే దేవునిని కంటే ఆస్తినే వారు ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అన్నమాట, దేవుని కంటే సంపదనే వారు ఎక్కువగా ప్రేమించేటువంటి వారు అన్నమాట. అంటే వారు వారి కోసం మాత్రమే చూసుకుంటారు, కానీ ఇతరుల కోసం అసలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోనటువంటి వారు అని మనము గమనించవచ్చు. అందుకనే లూకా సువార్త 16వ అధ్యాయంలో మనము చదివితే అక్కడ లూకా గారు చాలా స్పష్టంగా మరి ధనవంతుల గురించి ఆయన రాసినటువంటి ఈ యొక్క మాటల్లో మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు మీరు చదవండి, తర్వాత ఎప్పుడైనా నేను మీకు క్లుప్తంగా ఈ యొక్క మాటలు మీకు చెప్తాను. ఒక
గృహ నిర్వాహకుడు గురించి ఆయన ఒక విషయాన్ని విని ఆ యొక్క గృహ నిర్వాహకుడిని పిలిచి నేను విన్నది నిజమేనా అని చెప్పేసి అని ఈ రోజు నుంచి నీకు ఆ ఉద్యోగం లేదు అంటే ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడు ఏంటి అనేది ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకి వ్రాయబడుతూ ఉంటాయి. అయితే ఆఖరిగా 13వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట ఇలా చెప్పబడుతుంది, ఏ సేవకుడునో ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించను, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించను. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. అయితే ఒక వ్యక్తిని ప్రేమిస్తారు, ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తారు, లేకపోతే ఒక వ్యక్తిని అనుసరిస్తారు, ఇంకొక వ్యక్తిని తృణీకరిస్తారు. ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటల్లో అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అయితే దేవునిని సేవించేవాడు ఉంటాడు, లేకపోతే సిరిని అంటే డబ్బును మాత్రమే సేవించేవారు ఉంటారు. ఇద్దరిని ఒకేసారి ఏం చేయలేరు, సేవింపలేరు అనేది ఆయన యొక్క మరి మాటలకు అర్థాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే ధనవంతుడు అనేది దేవుని దృష్టిలో ఏంటి అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే దేవుని యొక్క దృష్టిలో ధనవంతుడిగా చెప్పబడిన వాడు తనకి ఉన్నటువంటి ధనాన్ని దేవునికి నమ్మకంగా ఏం చేయలేదని చెప్పాను, ఉపయోగించలేదని చెప్పాను. కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత దీవించబడిన వాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆస్తి కావచ్చు, సంపద కావచ్చు, ధనము కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టగలిగితే, ఆ యొక్క దేవుడిచ్చిన సంపదలో నమ్మకమైన వాడుగా ఉండగలిగితే, ఆలోచన చేయండి, అటువంటి వారు ఖచ్చితంగా దేవునికి ఇష్టులుగా ఉంటారు. అటువంటి వారిని దేవుడు కోరుకునేది. అందుకనే యేసయ్య ఒక మాట చెప్తా ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ 19వ వచనం నుంచి ఆయన చెప్తున్న మాటలు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకున్న వద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నమ వేసి దొంగిలేదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును ఉండునో. ఇక్కడ రెండు విషయాలు మనము గమనించాలి. ఒకటి, ఆయన ఏమంటున్నారు, భూమి మీద నువ్వేం చేసుకోవద్దు, ధనమును కూర్చుకోవద్దు. అంటే భూమి మీద ఏం చేయొద్దు, ధనాన్ని నువ్వు ఎక్కువగా దాచిపెట్టుకోవద్దు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. దానికి కారణం కూడా చెప్తా ఉన్నారు. ఏమని, ఏమయ్యే అవకాశాలు ఉన్నాయంట, చిమ్మెట పట్టే అవకాశాలు ఉన్నాయి, తుప్పు పట్టే అవకాశాలు ఉన్నాయి, దొంగలు వచ్చి దొంగిలించేటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. నిజమా కాదా, నిజమా కాదా చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, కొన్నిసార్లు కొన్ని నోట్లు చిరిగిపోయి వస్తాయి, నలిగిపోయి నలిగిపోయి ఉంటాయి, అవునా కదా. కొత్త కాగితమే తయారు చేసినప్పుడు అది కొత్త కాగితమే, కానీ అది అందరి చేతుల్లో మారి 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 కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చేసరికి నలిగిపోయి నలిగిపోయి వస్తుంది. కొన్నిసార్లు ఆ యొక్క నోటు మీద ఉన్న గాంధీతాతను మనమే గుర్తుపట్టలేని పరిస్థితులు వచ్చేస్తాయి. ఏంటి గాంధీతాతనా అనుకుంటాం మనం. కొన్నిసార్లు చూస్తే అవి రంధ్ర రంధ్రాలు పడిపోయి చిరిగిపోయి అవసరమైతే కొన్నిసార్లు కొంతమంది టీపులు కూడా వేసేస్తూ ఉంటారు కదా, అని లేకపోతే గమ్మేస అతికిస్తూ ఉంటారు. ఏ అంటే చిమ్మెట్ట. రెండవది ఏంటంట, తుప్పు. అదేంటి తుప్పు, ఇనుముకు పడుతుంది కదా, డబ్బుకు తుప్పు పడతామండి. మీరు ఎప్పుడైనా ఒక
కట్ట తీసుకుని అది 5 రూపాయలు కట్ట కావచ్చు, 10 రూపాయలు కట్ట కావచ్చు, 20 రూపాయలు కట్ట కావచ్చు, 50, 100 ఏదైనా ఒక కట్ట తీసుకుని దాన్ని రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక సంవత్సరం బీరువల దశ అండి, ఆ సంవత్సరం వరకు తీయకూడదు బయటికి, సంవత్సరం వరకు బయటికి తీయకూడదు. ఆ సంవత్సరం తర్వాత ఆ కట్ట బయటికి తీసేసరికి ఎలాగుంటుంది తెలుసా? ఒకటే, ఆ వేసిన రబ్బర్ బ్యాండ్లో అతుక్కుపోయి పట్టుకుంటే చిరిగిపోద్ది అనమాట, అది అతుక్కుపోయి ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఆ డబ్బు తీసిన వెంటనే వాసన చూడండి, తుప్పట్టేసిన వాసన వస్తుంది. లేకపోతే ఇంకో మాట ఏదైనా ఉంటుందా, ఏదో వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. ఆ డబ్బులు ఎక్కువ రోజులు బీరువాలో దాచిపెట్టిన ముక్కుడు వాసన అంటారు, అలాంటిదే ఆ వాసన వస్తాయి, అవునా కదా? అబ్బా మన డబ్బులే చి కసేపు కసేపు అలా అన్నట్టుగా పెట్టాల్సి వస్తుంది అన్నమాట. మూడవది ఏమన్నారు, దొంగతనము. ఇవన్నీ నిజంగా జరిగేటువంటి విషయాలే. ఓకే, ఒకటి. రెండవది ఆయన చెప్తున్నటువంటి మాట, పరలోకమందు ఏం చేయాలంట, ధనమును కూర్చుకొనుడి. పరలోకము ఏం చేయాలంట, దాచుకోవాలి. అదేంటి, ఎక్కడైనా దాచుకోమంటే బ్యాంకులో దాచుకోమని చెప్పాలి. ఎక్కడ దాయమని చెప్పాలి, బ్యాంకులో దాయమని చెప్పాలి. ఇక్కడేంటి, పరలోకంలో దాయమని చెప్తున్నారు. సరే దానిదేముంది, పరలోకంలో దాస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నారు అనుకో, ఏం చేస్తాం? ఖచ్చితంగా ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుందో అక్కడ పెడతాగా చూస్తాం. అలాంటిది ఇప్పుడు పరలోకములు దాచిపెట్టడం అంటే, పరలోకములు కూర్చుకోవటం అంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అక్కడ చిమ్మటం ఉండదు, తుప్పు ఉండదు, తర్వాత దొంగలు కూడా అక్కడ దొంగతనం చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఆఫర్ బాగుంది కదా, ఇక్కడ ఆఫర్ బాగుంది కదా, ఎంత మంచి ఆఫరో, తుప్పు ఉండదు, చిమ్మిటి ఉండదు, దొంగలు దొంగతనం చేసే పని ఉండదు, ఎంత బాగుంది ఆఫరు. కానీ దీని యొక్క కండిషన్స్ ఏంటో తెలుసా? కొన్నిసార్లు కొన్ని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు లాస్ట్లో చిన్న చిన్న అక్షరాలతో ఒక మాట రాస్తారు, షరతులు వర్తిస్తాయి అని. ఏం రాస్తారు? షరతులు వర్తిస్తాయి అని రాస్తారు కదా. ఓకే, ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా పరలోకములో ధనము కూర్చుకోవటం అంటే ఏంటి, పరలోకములో ధనము కూర్చుకోవటం అంటే ఏంటి, ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, లూకాసు వార్త 18వ అధ్యాయములో చూడండి, 22వ వచనం చదువుదాం. నీకింకా ఒకడు కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తే ఒక అధికారి యేసయ్యను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఒక అధికారి యేసయ్యను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమని అడుగుతున్నాడంటే, నిత్య జీవమునకు వారసుడనకుటకు నేను ఏమి చేయవలేను అన్నాడు. ఏమన్నాడు? నిత్య జీవమునకు. ఎక్కడికి వెళ్ళటంట? నిత్య జీవమునకు వారసుడును అవటానికి నేను ఏమి చేయవలేను. రాత్రి అంటే నిన్నటి నుంచి నేను అంతా ట్రైన్లోనే ఉన్నాను. నాకు ఒక ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో పరిచయమయ్యారు. అంటే పరిచయమైన వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ ఇద్దరి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఒక ఆయన ఏమో ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాటలు, సార్ నాకు టైం దొరకదు, అసలు నేను ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి, మిగతా వారందరూ సాయంత్రం 6కే డ్యూటీ దిగేసిన నేను నా పై అధికారులు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేటంత వరకు
నేను వెళ్ళటానికి అవకాశం ఉండదు. కారణం ఏంటంటే నేను అక్కడ క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాను, కాబట్టి నా పై అధికారులు ఉన్నంతవరకు నేను అక్కడ ఉండాల్సిందే. అయినా సమయం దొరికినప్పుడు వాక్యాన్ని వింటాను అని ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆయనను బట్టి నేను చాలా సంతోషించాను, ఆనందించాను. తన కుటుంబం గురించి చెప్పుకుంటూ వచ్చారు. మరి వాక్యాన్ని ఎంత శ్రద్ధగా మరి వారు వింటారనేటువంటి విషయాల్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. సేమ్ టైంలో ఇంకొక వ్యక్తి ఆయన పరిచయమయ్యాడు. ఆయన అన్నటువంటి మాటలు చాలా మాటలు అన్నారు, కానీ ఒక మాట నేను చెప్తాను. ఆయన మామూలుగానే మాట్లాడాడు, ఆయన పెద్దోడు కాబట్టి మీరు యువకులు మీరు యవనసులు అన్నట్టుగా సంబోధించి మాట్లాడుతూ ఏమండి ఈ జీవితం తర్వాత ఏముంటుందో ఏమవుతుందో ఎవరికి తెలుసు, సత్త ఏమదిరుద్దో సచిన తర్వాత మనకేం తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడి, నేను ఒక కంపులో నుంచి బయటకు వచ్చా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే బయటికి, ఒక కంపులో నుంచి బయటకు వచ్చా అన్నాడు. కంపులో నుంచి బయట రావటం పెట్టి పంది బయటకు వచ్చినట్టు నాకేం అర్థం కాలే స్టార్టింగ్లో. ఆ తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు, మతము అనే కంపులో నుంచి బయటకు వచ్చానండి అన్నాడు. ఓయ్ ఆహా మరి ఏంటి ఇప్పుడు అన్నాడు. అంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, దేవుడు లేడు దెయ్యం లేదు. మొన్న ఏమో కనబడమనండి చూపెట్టండి అంట మొదలెట్టాడు. నేను అర్థం చేసుకున్నా, ఓకే ఎలాంటి వ్యక్తులతో మనం ఏది మాట్లాడినా ఇంకా వినే రకం కాదనమాట. అంతని చెప్పి నేను సైలెంట్గా చెప్పేదన్నా, ఆహా అవునా అలాగా అన్నట్టు ఊగట్టడంతే, అంతకుమించి నేను ఇంకేం మాట్లాడలా. ఏమండి ఫోన్ ఎలాగొచ్చింది, ఎవడో తయారు చేశాడు, ఆ తయారు చేసిన నువ్వు చూసావా అన్నాడు. అతను చూడకపోతే ఏంటి, ఫోన్ తయారైందా లేదా దాని అర్థం, పలానా కంపెనీ వాడు ఫోన్ తయారు చేసినట్టే కాదా. అంటే ఆయనకు ఉద్దేశంలో దేవుడు అనేవాడు, అంటే కొంతమంది దేవుడు సృష్టిని సృష్టించారని చెప్పేసి అంటారు కదా, ఆ మరి దేవుడు సృష్టించినప్పుడు నువ్వు చూసావా అన్నట్టుగా మాట్లాడాడు అన్నమాట. అప్పుడు నేను అనుకున్న మనసులో, ఓరే ఫోన్ చేసినోడు నువ్వు చూడకపోతే ఫోన్ నువ్వు లేనట్ట అని మనసులో నవ్వుకొని ఇలాంటి వ్యక్తులతో వాదించడం అనవసరం, టైం వేస్ట్ అని చెప్పి నేను మాట్లాడిన కూడా మాట్లాడలా. అంటే ఇతర వ్యక్తులు ఒకే ట్రైన్లో ఉన్నారు, ఒకే చోట ఎక్కారు, ఒకే చోట దిగాలి, కానీ వారి యొక్క ఆలోచన విధానాలు వారి యొక్క ఉద్దేశాలు ఎలాగ ఉన్నాయంటానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. గమనించండి ఒకసారి, దేవుని యొక్క వాక్యంలో ధనవంతుడు ఒక ఉద్దేశంతో ఉన్నాడు, లాజరు ఒక ఉద్దేశంతో ఉన్నాడు. ధనవంతుడు ఒక రకమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నాడు, లాజరు ఒక రకమైనటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక అధికారి అడిగినటువంటి ప్రశ్న, నేను ఏమవ్వాలనుకుంటున్నాడు, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలి, అందుకు నేను ఏం చేయాలి అంటే, యేసయ్య చాలా విషయాలు చెప్పాడు, ఏది చెప్పినా నేను చేస్తున్నాను, నేను ఫాలో అవుతున్నాను, నేను అంతే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు జవాబు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీకు ఇంకొకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మే బీతలకేమో అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునో. పరలోకంలో ధనము సమకూర్చుకోవటం అంటే, పరలోకమందు ధనమును దాయటం అంటే ఏం చేయటం అంట, బీదలకి ఇవ్వటం. ఏం చేయటం, బీదలకి ఇవ్వటం. ఆలోచన చేయండి, షరతులు వర్తిస్తాయన్నాను కదా ఇందాక, పరలోకంలో డబ్బులు దాయటం అంటే ఏం చేయటం అంటే, షరతు ఏంటంటే బీదలకు ఇచ్చేవారుగా ఉండాలి, సహాయం చేసేవారుగా ఉండాలి, అవసరతలు ఉన్న వారికి పెట్టేవారుగా ఉండాలి. ఆలోచన చేయండి ఒకసారి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివితే, అక్కడ యేసయ్య మరి కొంతమందిని కుడివైపున కొంతమందిని ఎడమ వైపున పెట్టి, కుడివైపున ఉన్న వారితో అన్నమాట, దేవుని చేత నా తండ్రి చేత
ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. ఇంకొక వైపు ఉన్నటువంటి వారిని ఏమన్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వారులారా అన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరికి తేడా ఏంటి? ఆశీర్వదింపబడిన వారికి, శపింపబడిన వారికి తేడా ఏంటి? ఇక్కడ ఏసే అంటా ఉంటాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, నేను దాహము వేసినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, లేకపోతే వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు చోటకు వచ్చారు అన్నట్లుగా చెప్తా ఉంటాడు. అయ్యో నీకెప్పుడు పెట్టావు, నీళ్ళు ఎప్పుడు ఇచ్చావు, నీకు బట్టలు ఎప్పుడు ఇచ్చావు, నువ్వు చెరసాలలు ఎప్పుడు ఉన్నావు అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉంటే ఏసే ఏమన్నాడు, ఏమన్నాడు చదవండి అక్కడ ఏముంది, చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యాలను మనం చదువుతున్నాము కదా, అల్పులైన ఈయన సహోదరులో ఒకరికి మీరు చేసి తిరి గనుక నాకు చేసి తిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే వాళ్ళు, మిగతా వాళ్ళు, ఎడం వైపున ఉన్న వాళ్ళు, ప్రభువా వీళ్ళు నీకు భోజనమే పెట్టారు, అది నువ్వని తెలితే నేను బిర్యానీ పెడుదును, వాళ్ళు నీళ్ళు ఇచ్చారు నేను థమ్స్అప్ ఇద్దును అన్నట్టుగా ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు. అయితే ఏసయ్య వారిని చూసి ఏమంటా ఉన్నాడు, అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగునా చేయలేదు. కాబట్టి పరలోకములో మనము ధనమును సమకూర్చుకోవటం అంటే ఏంటి అంటే, అల్పులైన వారికి సహాయం చేయటం, భేదలైన వారికి సహాయం చేయటం, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయటం, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహముతో ఉన్న వారికి దాహమునివ్వటం, లేకపోతే వస్త్రహీనులు ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వటం. ఇది మనం చేస్తే ఏం చేసినట్ట, ఏం చేసినట్టు, పరలోకములో ధనము కూర్చుకున్నట్టు. అందుకనే యోహాను పత్రిక 1:27 చదివితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అని చెప్తా ఉంటారు. ఏమని, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా ధనవంతులు పరలోకానికి వెళ్ళరా అంటే వెళ్తారు. ఎప్పుడు? ధనాన్ని కాకుండా దేవునిని ప్రేమించినప్పుడు. ధనం ఉంటుంది కానీ దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, ఆస్తి ఉంటుంది దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, సంపద ఉంటుంది కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. కానీ కొంతమంది ధనమే నా పొట్ట, ధనమే నాకు సర్వస్వం, లేదా ధనమే నాకు అంత అనుకున్నట్టుగా దాని మీదే దృష్టి పడితే ఆయన చెప్తున్న మాట, ఒకడు దేవునికి సరికి ఏం చేయలేరు, సేవించలేరు, ఒకే టైంలో ఇద్దరిని చేయలేరు అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు కదా. ఆలోచన చేయండి, ఇద్దరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ధనవంతుడు పరలోకానికి వెళ్ళడా అంటే వెళ్తాడు. ఏసయ్య ఒక మాట చెప్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళుట కంటే ఒంటే సూది బెచ్చంలో దూరట సులభము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఏంటి దాని అర్థం? ఆయన దృష్టిలో ధనవంతుడు అంటే ఇంతకు ఏమని చెప్పాను, ఆయన ఇచ్చినటువంటి దానిలో నమ్మకముగా ఉండనివాడు అని చెప్పాను. అయితే నమ్మకముగా ఉండేవాడు, దేవుని వాక్యానుసారముగా ఉండేవాడు ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా పరలోకములో ఉంటాడు. ఎందుకంటే వాక్యములో కొంతమంది ధనవంతుడి పేర్లు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుడు వారిని పిలుచుకున్నాడు, దేవుడు వారిని వాడుకున్నాడు. ఆలోచన చేయండి. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఎంత సంపాదించినా, ఎంత మనము కలిగి ఉన్నా, మనము దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడు, దేవునికి ఇవ్వవలసినటువంటి మరి మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇచ్చినప్పుడు, ఎవరైనా సరే ఎక్కడ ఉంటారన్నమాట, పరలోకములో ఉండేవారుగా ఉంటారు.
ఇక్కడ ఈ ధనవంతుడు లాజరును విషయంలో 1% కూడా చాలు చూపించలేకపోయాడు. 1% కూడా అతను సహాయం చేయడానికి ముందు రాలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకములో యాతన పడుచు ఉన్నాడు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి వాక్యానుసారముగా దేవునికి ఇష్టలుగా ఆయన యొక్క బిడులుగా వాక్యానుసారముగా నడుచుకుంటూ మన యొక్క మరి టార్గెట్ ఏంటి అంటే పరలోకానికి వెళ్ళటమే. కాబట్టి పరలోకానికి వెళ్ళే మార్గంలో నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపచేసి నడిపించునుగాక. ఆమెన్. మోకరించండి. ఈ రాత్రి అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. దేవ, ఈ రాత్రి నీ సన్నిధిలో విన్న వాక్యాన్ని మా హృదయాలలో మంచి నెలన పడిన విత్తనము పడి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా మేమును అటు రీతిగా ఫలించేలాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నా. దేవ, ఈ సమయంలో రేపు జరగబోయే ఆరాధన కొడుకులు సహాయం దయచేయండి, నీ మేలు తినిపండి. మరి ముఖ్యముగా దేవ, నీ సన్నిధిలో మేమందరం సిద్ధపడి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నీ శరీరమును, నీ రక్తమును స్వీకరించడానికి సిద్ధపడి నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ముఖ్యంగా దేవ, మరి ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు, వారి వారి అవసరతల్లో సహాయం చేయమని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. మరి ముఖ్యముగా ఈ రాత్రి నీ సన్నిధిలో నుంచి మా గృహాలు వెలిచి ఉండగా నీ మెండైన దేవునితో నింపి ప్రతి ఒక్కరికి మంచి నిద్రను గ్రహించి రేపు ధ్యాన లేచి నేను స్తుతించే భాగ్యం దయచేసి నీ మేలుతో నింపి తృప్తిపరిచి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అనుని సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరికీ సదాకాలము తోడైన నడిపించను గాక. ఆమేన్.